శిశువు దశలో పిల్లలకు మూత్రం మీద నియంత్రణ ఉండదు. మరీ ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు పక్క తడిపేస్తూ ఉంటారు. 4-5 ఏళ్ల వయసులోనూ కొంతమందిలో ఆ అలవాటు ఉంటుంది. 10% మంది పిల్లలు 5 ఏళ్ల తర్వాత కూడా పక్క తడుపుతూ ఉంటారు. వయసుతో పాటు ఈ అలవాటు కూడా తగ్గుతూ వస్తుంది. అయితే 7 ఏళ్లలోపు వరకు ఈ అలవాటును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా ఈ అలవాటు కొనసాగితే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అందులో మొదటిది ప్రాథమిక దశ. దీన్ని ప్రైమరీ బెడ్ వెట్టింగ్ దశ అంటారు. 5 లేదా 7-10 ఏళ్ల వరకు కనిపిస్తూ వయసుతో పాటు తీవ్రత తగ్గిపోతూ ఉంటే ఈ లక్షణాన్ని ప్రైమరీ బెడ్ వెట్టింగ్గా భావించాలి. కొందరిలో మూత్రాన్ని నియంత్రించే యాంటీ డయూరిటిక్ హార్మోన్ రాత్రివేళ తగినంత లెవెల్కు చేరుకోకపోవడమే. పుట్టిన 5 ఏళ్లలోగా ఈ హార్మోన్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. అలా కానప్పుడే సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా రాత్రివేళ నిద్రలోనే మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. 5 లేదా 7 ఏళ్ల తర్వాత కొన్ని రోజులు లేదా 7 ఏళ్లపాటు పక్క తడపకుండా తిరిగి బెడ్ వెట్టింగ్ అవుతూ ఉంటే దాన్ని సెకండరీ బెడ్ వెట్టింగ్గా భావించాలి. ఈ కోవకు చెందిన పిల్లలకు పగటి వేళలో కూడా తమకు తెలియకుండానే మూత్ర విసర్జన జరిగిపోతూ ఉంటుంది. దీనిని ఆరోగ్యపరమైన సమస్యగా భావించాలి. దానిని కనిపెట్టి చక్కదిద్దగలిగితే పరిస్థితి అదుపులోకొస్తుంది. చిన్న మూత్రాశయం. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే మూత్రాశయం చిన్నదిగా ఉంటుంది. దాంతో అది త్వరత్వరగా నిండిపోతూ ఈ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్. కొందరు పిల్లల్లో మూత్రాశయం కదలికలు తీవ్రంగా ఉంటాయి. ఈ కారణం వల్ల కూడా మూత్ర విసర్జన జరిగిపోతూ ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు. మూత్రాశయంలో రాళ్లున్నా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్. తరచుగా తలెత్తే మూత్రాశయ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం లీక్ అవుతూ ఉండవచ్చు. మలబద్ధకం. మలబద్ధకం వల్ల మలం గట్టిపడి మూత్రాశయం మీద ఒత్తిడి కలిగిస్తూ ఉండడం మూలంగా కూడా ఈ సమస్య కొనసాగుతూ ఉండవచ్చు. మధుమేహం ఉన్నా మూత్రం అతిగా తయారవుతుంది. కాబట్టి మధుమేహం ఉందేమో పరీక్షించాలి. ఈ సమస్యకు చికిత్స కూడా తేలికగానే ఉంటుందనేది వైద్యుల మాట. ముందుగా ప్రైమరీ వెట్టింగ్ సమస్యని తగ్గించాలంటే పిల్లలను రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మూత్ర విసర్జన చేసేలా అలవాటు చేయడం, నిద్రపోయే వారిని కూడా ఒక్కోసారి నిద్రలేపి మూత్ర విసర్జనకు పంపించడం, అలాగే పడుకోబోయే ముందు నీళ్లలాంటి ఆహార పదార్థాలు, చాక్లెట్లు, మసాలా ఆహారాలు వంటివి ఇవ్వకూడదు. ఈ విధానాలతో పిల్లల్లో ప్రైమరీ వెట్టింగ్ సమస్యను తగ్గించవచ్చు. ఇక సెకండరీ వెట్టింగ్ సమస్య విషయానికొస్తే దీనికి వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ల సూచనలతో కొన్ని రకాల మందులను 3 నెలల వరకు వాడవలసి ఉంటుంది. అప్పుడు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమస్యని అధిగమించడానికి బెడ్ వెట్టింగ్ అలారాన్ని కూడా వాడవచ్చు. ఈ అలారాన్ని రాత్రివేళ పిల్లలు పడుకునే ముందు వాళ్ల లోదుస్తులకు తగిలించాలి. కొద్దిగా తడి తగిలిన వెంటనే ఈ అలారం మోగుతుంది. ఆ శబ్దానికి పిల్లలు మేలుకొని బాత్రూంకి వెళ్ళొస్తారు. అలా కొన్ని రోజుల పాటు ఆ అలారం ద్వారా మూత్ర విసర్జన సమయంలో నిద్రాభంగం కలుగుతూ ఉండడంతో పిల్లలు ఆ పరిస్థితికి అలవాటు పడతారు. క్రమేపీ పక్క తడిపే అలవాటు మానుకుంటారు. మూత్ర విసర్జన చేసే పరిస్థితి తలెత్తిన వెంటనే నిద్ర నుంచి మేలుకుంటూ ఉంటారు. దీంతో సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇది పక్క తడిపే అలవాటు వెనుకున్న సైన్స్. మరి మీలో ఎవరైనా ఈ సమస్యతో చిన్నప్పుడు బాధపడ్డారా? కామెంట్ల రూపంలో తెలియజేయండి.